లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించేందుకు తీసుకుంటున్న చర్వ విశాఖలో బీజేపీ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డితో విశాఖ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ కరోనా నివారణకు కేంద్ర చర్యలు తీసుకుంటుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ అనేక చర్యల్లో భాగంగా లాక్డౌన్ను నిర్వ నిర్వహిస్తుంది అయితే ఈ లాక్డౌన్ కారణంగా అనేక ప్రజలు సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు దానిలో కొంతమేర న్యాయం జరుగుతున్నప్పటికీ అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి ప్రధానంగా వలస కార్మికులు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు దీనిపై మాట్లాడేందుకు సిటీ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ డెబ్బై వార్డు బీజేపీ అభ్యర్థి ఇంద్రసేనరెడ్డి మనతో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి లాక్డౌన్ ఏదైతే ఇరవై రెండో తారీఖు జనతా కర్ఫ్యూ విధించి దాని తర్వాత లాక్డౌన్ని కంటిన్యూ చేయడం జరుగుతుందో ఆ లాక్డౌన్లోని ప్రజలు ఏ విధంగా ఉండాలి ఏ విధమైన పద్ధతులు అవగలించాలి సోషల్ డిస్టెన్స్ ఏమిటి అదే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన స సజెషన్స్ ఏంటి అనేది ప్రధానమంత్రి గారు ఫస్ట్ లాక్డౌన్ రోజు కూర్చు పక్కడబందీగా చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు మినహా వాళ్ళు కూడా ఈ లాక్డౌన్ని పాటించడం జరుగుతుంది ప్రధానమంత్రి గారు మనకి చెప్పింది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలి లాక్డౌన్ టైంలో జనాలు ఏ విధంగా లా సోషల్ డిస్టెన్స్తో ఉండి పబ్లిక్తో మూమెంట్ ఏంటి షాప్స్కి వెళ్ళినప్పుడు ఉండాలి ఏంటి అనేది ఆయన క్లియర్గా చేతులు జోడించి ప్రజలకు విన్నమించి మరీ చెప్పారు ప్రపంచ దేశాలు కూడా ఈ కరోనాకి భయపడి వణుకుతున్న టైంలో భారతదేశాన్ని అని చూసి గౌరవపోతున్నాయి ఎందుకంటే నూట ముప్పై కోట్ల మంది జనాలు పైచిలు ఈ భారతదేశంలో ఇన్ని రోజులు మనకి ఏదైతే కేసులు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి మరణాలు ఎంతవరకు ఉన్నాయి డిశ్చార్జెస్ ఎంతవరకు జరుగుతున్నాయి అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి ముప్పై మూడు కోట్ల జనాభా ఉన్న అమెరికాని విలవ విలవెల్లాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి భారతదేశంకి వచ్చేటప్పటికీ ఎంతో ఈ భారతదేశ ప్రజలు ఈ కరోనా మహమ్మారిని జయించామని సగర్వంగా మనం చెప్పగలుగుతున్నాం అంతేకాకుండా ఈ వలస కార్మికులు ఏదైతే ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల్లో ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటప్పటికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ ఏదైతే మా పార్టీ కార్యకర్తలకి అలాగే మిగతా సూచనలు ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడున్న మా బయట నుంచి వచ్చిన కార్యక కార్మికుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక లిస్టు తయారు చేసి పార్టీ కార్యాలయాలకి పంపించండి తద్వారా మేము వాళ్ళని గమ్యస్థానానికి చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం అని చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలోనే మనకి మన కేంద్ర సహాయ మంత్రివర్యులు హోం హోంమంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఒక మత్స్యకారుల్ని గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారుల్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రేపట్లో చేరడం కూడా జరుగుతుంది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా మహమ్మారిని ఈ భారతదేశంలో రానియకుండా ఎంత తక్కువలో కూడా రాకుండా చూడాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ నివారణ చర్యలన్నీ కూడా తీసుకుంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేటప్పటికీ ఏదైతే ఇప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన కొన్ని కొన్ని రేషన్ విషయాలు అయితేనేమి కొన్ని పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకేసారి జనాల్ని రేషన్ డిపోల్లో వదిలియాలి ఈ టైపు జరగడం ద్వారా కొంచెం మిగతా రాష్ట్రాల్లో మిగతా జిల్లాల్లో ఈ పాజిటివ్ కేసులు కొంచెం పెరగడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంకా మంచి ప్రికాషన్స్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నామండి సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న లాక్డౌన్ కారణంగా తీసుకుంటున్న చర్యలు ప్రజలు సహకరిస్తున్నారు అయితే తెలంగాణలో కేసులు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కేసులు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి తెలంగాణలో కొంచెం కేసులు తగ్గిన ప్రభావం మనకు కనపడుతుంది దీన్ని మీరు బీజేపీ తరఫున ఎలా చూస్తున్నారు సార్ కేసులు పెరుగుతున్నాయి అక్కడ తెలంగాణలో తగ్గుతున్నాయి ఆంధ్రాలో పెరుగుతున్నాయి అంటే అక్కడున్న టెస్ట్ రిపోర్ట్స్ ఏం జరుగుతుందో తెలియదు మనకి ఇక్కడ టెస్ట్ రిపోర్ట్స్ మేము ఎక్కువ చేస్తున్నామని నిన్న కూడా ఏడు వేల ఏడు వందలు చేసామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం మీడియాలో చూసాము తద్వారా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ కేసులు మాకు ఎక్కువ బయటపడుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే మేము చేస్తున్నాం మాకు ఇంతవరకే వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు సో ఏదైతే మనకి మొన్న మర్కజ్ వెళ్ళి వచ్చిన ప్రజల వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి తద్వారా మూడు నాలుగు జిల్లాల్లో ఆ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ వస్తున్నాయని మేము అనుకుంటున్నాం తో విశాఖపట్నం ఈ చుట్టుపక్కల పరిసరాల్లో కొంచెం తగ్గుముఖంగా ఉంది తద్వారా మనం అందరం కూడా దీనికి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రే తెలుగు రెండు రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి సారించారు ఈ కరోనా నివారణకు అనేక రాష్ట్రాల్లో వలస కార్మికులు ఉన్న సందర్భం ఉంది అయితే వీళ్ళందరినీ ఆయా రాష్ట్రాలకు తరలించే కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాత్ర పోషించారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అదే సార్ చెప్పాను ఇందాక కిషన్ రెడ్డి గారు చాలా 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 దగ్గరుండి అక్కడ కూర్చొని మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు సార్ ఆంధ్ర రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఆయన చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఏది టైంలో వచ్చినా సరే మాకు చెప్పండి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అయితేనేమి నిర్మలా సీతారామన్ గారు అయితేనేమి ఇద్దరు కూడా ఈ రెండు రాష్ట్రాల కోసం వాళ్ళు పరితపిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండి ఒక ఫోన్ కాల్ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరు స్టేట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్ కానీ ఎవరు చేసినా సరే ఇమీడియట్గా స్పందించి మనకి రాష్ట్రాలకు ఏం కావాలో అది దగ్గరుండి చూసుకుంటున్నారు సార్ జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు బీజేపీ తరఫున జిల్లా వ్యాప్తంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నంలో ప్రతి నిత్యం ప్రతి వార్డులో కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు మా కార్యకర్తలు మా వార్డు నాయకులు ఎవరైనా సరే ఎవరికి ఏది కావాలన్నా సరే కాయగూరలు కిరాణా లేకపోతే మాస్కులు శానిటైజర్సు లేకపోతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఈ మన ఏదైతే సోడియం హైపోక్లోరైడ్ ఇంటింటికి కూడా క్లీన్ చేయించడం కానీ ప్రతి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కార్యకర్తలు మరి ఏ పార్టీలు చేస్తున్నారో మేము మేము సొంతగా మాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం నిత్యం ప్రజల్లో ఉండి ఈ కరోనా నివారణ చర్య భాగంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారని నేను తెలుపుకుంటున్నాను మీరు డెబ్బై ఎనిమిది వార్డు కార్పొరేటర్గా పోటీ చేశారు అయితే లాక్డౌన్ కారణంగా ఈ పోస్ట్ అవ్వడం జరిగింది అయితే మీ వార్డుకి ప్రజలకి మీరు ఇచ్చే సందేశమేంటి మా వార్డు ప్రజలు డెబ్బై ఎనిమిది ఉక్కు నగరం అండి ఉక్కునగరంలో అందరూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు సార్ ప్రతి ఒక్కరు కూడా సిస్టమేటిక్గా నిబద్ధతతో డ్యూటీలకు వెళ్తూ వాళ్ళు సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చాలా చాలా డీసెంట్గా లాక్డౌన్ అన్ని పాటిస్తున్నారని నేను నిత్యం వార్డులో తిరుగుతున్నాను వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మన విఘ్నులు వాళ్ళు నీట్గానే మొత్తం కరోనా నివారణ భాగంగా వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నారు సార్ అదేవిధంగా అక్కడ వాళ్ళ దగ్గర పని చేస్తున్న కొందరు ఇంట్లో పని వాళ్ళు కానీ రజకులు కానీ లేకపోతే కోఆపరేటివ్ స్టోర్స్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇరవై రెండు రోజుల నుంచి నిత్యం వాళ్ళకి ఏదైతే మోడీ గారి కిట్లు అని మేము పేరు పెట్టుకొని కొన్ని నిత్యావసర సరుకులు ఆ కిట్లో పెట్టి మోడీ గారి పేరు మీద ప్రతి ఒక్క కార్మికుడికి కూడా అక్కడ పనిచేస్తున్న అసంఘటిక కార్మికులకి మేము ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రతి క్వార్టర్ అంటే ఒక ఏదైతే వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయో ఎంప్లాయీస్వి ఇంటింటికి కూడా శానిటైజ్ చేయించాను భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా మాస్క్లు శానిటైజర్ నిత్యం జరుగుతున్నాయి ఇదే భాగంగా మొన్న జీవీఎంసి కమిషనర్ గారికి కూడా ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది అదేంటంటే ఏదైతే రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణలో చర్య భాగంగా మాస్కులు పంపిణీ ఒకటి ఉన్నదో అది కూడా ఉక్కు నగరం కార్మికులకి ప్రజలకి ఇంటింటికి కూడా చేర్చాలని చెప్పి ఆయనకి విన్నవించడం జరిగింది తద్వారా ఆయన స్పందించి ఇమీడియట్గా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది స్టీల్ ప్లాంట్లో వలస కార్మికులు చాలామంది ఉన్నారని ఒక వార్తలు వస్తున్నాయి వాళ్ళని స్వదేశాలకి స్వదేశ రాష్ట్రాలకు పంపించడానికి బీజేపీ తరఫున అది కాకుండా మీ వార్డు అజ్ మీరు కార్పొరేటర్ పోటీ చేసిన అభ్యర్థిగా మీరు ఏ ఎటువంటి కృషి చేస్తున్నారు నా దృష్టిలోకి నిన్న స్టీల్ ప్లాంటు సిడబల్యూసి వన్లో ఈ ఇతర రాష్ట్రాల నుంచి క్రాఫ్ట్ కార్మికులు అమ్ముకోవడానికి వచ్చిన కొంతమంది ఉన్నారండి వాళ్ళని గుర్తించాం వాళ్ళు ఆ ఆరు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ముప్పై ఐదు మంది ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ సేకరించి మా పార్టీ కార్యాలయానికి చేర్చడం జరిగింది పార్టీ నాయకులు మన ఎమ్మెల్సీ మాధవ్ గారు అలాగే నగర అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారి దృష్టిలోకి ఇవి తీసుకెళ్లాం వాళ్ళు మొన్న రీసెంట్గా నిన్న మొన్న ఒక మాకు రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే స్టేటు నాయకుల ద్వారా నడుస్తుందో వాళ్ళకి జాతీయ నాయకుల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలి ఏంటని చెప్తుంటారు ఈ దృష్టి ఏదైతే ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి లిస్టు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు తద్వారా త్వరలో వాళ్ళని గమ్యస్థానాలకు చేరుస్తామని మేము చెప్తున్నామండి కరోనా నివారణకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకిచ్చే మీరు సందేశం ఏంటి కరోనా నివారణ అనేది ఏదైతే రేపు మూడో తారీఖు లాక్డౌన్ డేట్ ఉంది మన కట్ ఆఫ్ డేటు దాని తర్వాత కూడా కొంచెం ఉంటుందని మా నాయకులు కిషన్ రెడ్డి గారు నిన్న మనం చూసాము సడలింపులతో ఎక్స్టెన్షన్ ఉండొచ్చు తద్వారా ఆ రోజుల్లో కూడా ఎక్స్టెన్షన్ జరిగిన రోజు కూడా మనం కంపల్సరీగా సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ రెండోది మాస్క్ మస్ట్ ఇంపార్టెంట్ మాస్క్ తోటి బయటికి వెళ్ళాలి గుంపులు గుంపులుగా జనాలు ఉండకూడదు గత ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని రోజుల పాటు దీని ప్రికాషన్స్ తీసుకుంటే కానీ ఈ పాజిటివ్ కేసులను తగ్గించడానికి మనకి వీలుగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విధానాన్ని ఇంద్రసేన్ రెడ్డి వివరించారు అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్డౌన్ వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు ప్రత్యేక దృష్టి సారించింది అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఆయా రాష్ట్రాలకు వలస కార్మికులు తరలించే కార్యక్రమం స్టార్ మొదలైందని చెప్పి వేంద్ర సే రెడ్డి చెప్తున్నారు కెమెరామ్యాన్ మూర్తితో సుధాకర్ న్యూస్ విశాఖ